నగల పథకంలో మీరు కట్టేది నెల నెల కేవలం డబ్బులు కాదండి, మీ శ్రమ. అందుకు పూర్తి ఫలితాన్నిచ్చే ఒకే ఒక పథకం లలిత ధనవందనం. వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నా పేరు దుర్గా ప్రసాద్ మాస్టర్, ఫేమస్ యూట్యూబర్ క్రాంతి బ్లాగర్. మనం ఈరోజు స్టూడియో టూర్ చేయబోతున్నాం, ఆయన కలుసుకుందాం. ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నారు, ఆయన అడిగి ఈ హౌస్ ఎక్కడ తెలుసుకుందామండి. హలో బాబు, ఇక్కడ క్రాంతి బ్లాగర్ అని ఒక ఆయన ఉన్నారు, ఆయన హౌస్ ఎక్కడ చెప్పి తెలుసా మీకు అన్న? లేదండి, మీరు ఫస్ట్ ఇక్కడ రైట్ ఉంది కదా, రైట్ తీసుకోండి. రైట్ తీసుకున్నాను, కొంచెం ముందుకు వెళ్ళేసి మళ్ళీ రైట్ తీసుకోండి. మళ్ళీ ముందుకు వెళ్ళి రైట్ తీసుకున్నాను, దాని తర్వాత మళ్ళీ కొంచెం ముందుకు వెళ్ళి రైట్ తీసుకోండి. కొద్దిగా ముందుకెళ్ళి తీసుకున్నాం, మళ్ళీ లాస్ట్ కొంచెం ముందుకు వచ్చి రైట్ తీసుకుంటారంటే సరిపో. ఇలా ఇలా వెళ్ళి రైట్కి వస్తే మళ్ళీ ఇక్కడికి వస్తాం కదా మనం. మరి రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ క్రాంతి బ్లాగర్. ఇక్కడే ఉన్నాడు, ఇక్కడే ఉన్నాడు వీలాగర్. ఓకే, హాయ్ అండి, ఐఎమ్ ఫ్రమ్ క్యూబ్ టీవీ, దుర్గా ప్రసాద్ మాస్టర్. మీ వీడియోస్ ఎక్సలెంట్గా ఉంటాయి, నిజంగా ఎంత ఇన్స్పైరింగ్గా ఉంటాయంటే నేను ఒక సైన్స్ టీచర్గా చెప్తున్నాను, అసలు నేను కూడా నీకు కాంపిటీషన్ అని అనిపిస్తుంది అనమాట. నేను నీ దగ్గర నేర్చుకోవాలని వచ్చాను నేను. 30 ఇయర్స్ ఎక్స్పీరియన్స్, నువ్వు చెప్పే స్టైల్ ఇవన్నీ కూడా మామూలుగా లేదు, అది నువ్వు మామూలుడు కాదు. ఈరోజు మాకు ఛాన్స్ ఇచ్చావు, మీ స్టూడియో చూద్దామని వచ్చాము. తప్పకుండా తప్పకుండా. అలా ఫస్ట్ చూడగానే ఏంటి, అసలు ఎలా పెట్టావు ఇక్కడ, ఏంటి కారణం ఏంటి? ఇదంతా ఏన్షియంట్ ఈజిప్ట్ డిజైన్ అనమాట. అంటే మీరు పిరమిడ్స్లోకి వెళ్ళినా కానీ, అది ఈజిప్ట్ పురాతన కట్టడాలకు వెళ్ళినప్పుడు ఇలాంటి డిజైన్లు కనిపిస్తూ ఉంటాయి. ఓకే, సో ఈ కింద ఉండేది నైల్ రివర్ అనమాట. సో వాళ్ళు ఎలా కల్టివేషన్ ఎలా సంథింగ్ అట్లా అనమాట. బేసిక్ ఏంటంటే నాకు ఏన్షియంట్ ఈజిప్ట్ అంటే బాగా ఇష్టం, ఆ సివిలైజేషన్ మిథాలజీ అంటే బాగా ఇష్టం. సో దానికోసం అని ఇదంతా వేయించాను. నేను చేసే ఈజిప్ట్ వీడియోస్ అన్ని దీని ముందు నుంచి అని చెప్పి అలాంటి ఉద్దేశంతో ఇది వేయించారనమాట. ఓకే, అయితే ఇక్కడ ఏముంది సంథింగ్ స్పెషల్? ఇది యమదూతలా కనిపిస్తుంది మన తెలుగు యమదూతలాగా. మన దాంట్లో అయితే యమదూత అంటారు, ఈజిప్ట్ మిథాలజీలో అయితే అనుబిస్ అనమాట, గాడ్ ఆఫ్ డెత్. ఓకే, సో నరక ద్వారాల దగ్గర ఉంటారు. సో ఇప్పుడు మనం వర్క్ లైక్ హెల్ అంటాం కదా, వర్క్ లైక్ హెవెన్ అనం గానీ వర్క్ లైక్ హెల్ అంటాం. సో వర్క్ ప్లేస్ అనేది మనకు ఒక నరకంతో సమానం, అప్పుడే మనం బాగా పనిచేస్తాం కాబట్టి అది సింబాలిక్ గా చెప్పడానికి ఈ గాడ్ ఆఫ్ డెత్ ఇది ఇక్కడ పెట్టారనమాట. ఈ కాన్సెప్ట్ అంటే ఎంతో కష్టపడి నరకంలో ఎంత కష్టపడతారో, ఎంత ఇబ్బంది పడతారో, కష్టపడాలి లోపల, అంత కష్టపడాలండి, అది ఎంతో ఇష్టపడి చేస్తున్నావు. లోపల రండి. ఓ, చాలా ఎక్సలెంట్ గా ఉంది. ఇది సిల్వర్ వచ్చినట్టుంది, సిల్వర్ కదా. ఈ మూడు సిల్వర్ ప్లే బటన్స్, ఇది క్రేజీ బ్రోస్ కి. ఓకే, క్రేజీ బ్రోస్ మీ బ్రదర్ చేస్తున్నట్టు. ఓకే, దానికి ఇది, ఇది వచ్చేసి క్రాంతి బ్లాగర్ షార్ట్స్ అని షార్ట్స్ కి సపరేట్ ఛానల్ పెట్టారు అనమాట. దానికి ఇది క్రాంతి బ్లాగర్ నా ఛానల్ మెయిన్ ఛానల్ కి. ఓకే, సో ఇక్కడ గోల్డ్ ప్లే బటన్ కోసం ఖాళీ వదిలేమన్నమాట. ఇక్కడ గోల్డ్ గోల్డ్ ప్లే, గోల్డ్ గురించి ఇంకేమైనా ఉందా? అంతేనా గోల్డ్ అయినా ఫైనల్ ఉంది కదా, దాని పైన డైమండ్ ఉంటుంది, రూబీ ఉంటుంది. ఓకే, 10 మిలియన్ ఒకటి, 100 మిలియన్ ఒకటి. ఓకే, అవన్నీ కూడా రావాలి అన్ని. మనకి తెలుగు వాళ్ళకి అంత ఛాన్స్ లేదు, బట్ గోల్డ్ ప్లే బటన్ అయితే వస్తుంది వస్తుంది తప్పకుండా. నీ కృషికి అలాగే నువ్వు నీ పట్టుదలకి తప్పకుండా వస్తుంది, నీ ఆ ఇంట్రెస్ట్ తెలిసిపోతుంది. ఎందుకంటే ఆ ప్రజెంటేషన్ వీడియో ప్రజెంటేషన్లో ఈ సైంటిఫిక్ గా చెప్తున్నావు కదా, అందువల్ల గ్యారంటీగా నీకు తప్పకుండా అతి త్వరలో వచ్చేస్తుంది. థ్యాంక్ యూ. ఇంకా విషయం ఇది వచ్చేసి వాల్ ఆఫ్ ఫేమ్ అనమాట. వాల్ ఆఫ్ ఫేమ్, ఫేమ్. ఓకే, సో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నన్ను ఇన్స్పైర్ చేసిన వాళ్ళు, చిన్నప్పటి నుంచి ఏదో ఒక విషయంలో నన్ను ఇన్స్పైర్ చేసినాడు అనమాట మా ఫాదర్. ఫాదర్, సో ఇట్లా అంబేద్కర్ గారు కానివ్వండి, కమల్ హాసన్, బాబ్ మార్లే, బ్రూస్లీ, చేగువేరా, టానోస్, టానోస్ హ్యాషల్ గిప్స్ క్రికెటర్, క్రికెటర్ ఆర్నల్డ్ స్వాజినర్, ఓకే బిల్డ్ బాడీ బిల్డర్ మైకేల్ జాక్సన్. అంటే నేను ఇంతకుముందు నాకు జిమ్ అంటే బాగా పిచ్చి, ఇప్పుడు అంటే పొట్టగెట్టి వచ్చింది. ఇంతకుముందు భయంకరంగా జిమ్ ఎడిక్ట్ అనమాట. సో ఆర్నల్డ్ ది పంపింగ్ ఐరన్ అని ఒక డాక్యుమెంటరీ ఉండేది బాడీ బిల్డింగ్ గురించి, అది భయంకరంగా చూసేవాడిని అట్లా. ఓకే, ఇది మైకేల్ జాక్సన్ పైన మా కిమ్ మామ, ఇదో కిమ్ మామ గారికి ఉన్నారు, కిమ్ మామ.
నేను ముద్దుగా క్యూట్ స్వీట్ పొటాటో అని పిలుస్తా. అట్లా ఇస్ స్వీట్ పొటాటో, క్యూట్ స్వీట్ పొటాటో, ఒక క్యూట్ స్వీట్ పొటాటో. అట్లా సో ఇది వీళ్ళందరూ నన్ను ఇన్స్పైర్ చేసిన వాళ్ళు అన్నమాట. అంబేద్కర్ గారు, యా ఓకే, థానోస్. థానోస్ ఏంటంటే కఠినమైన నిర్ణయాలకి దృఢమైన సంకల్పం చాలా అవసరం అనే డైలాగ్ చెప్పాడు అనమాట ఈయన అనమాట. అవెంజర్స్ సినిమాలో కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలంటే మనకు దృఢమైన సంకల్పం ఉండాలి అని ఆ డైలాగ్ నాకు బాగా ఇష్టం. సో నేను జాబ్ మానేటానికి కూడా ఈయనే ఈ డైలాగ్ ఇన్స్పిరేషన్ అనమాట. ఓకే, సో ఇన్ఫోసిస్ లో జాబ్ మానేటం అనేది కఠినమైన నిర్ణయం, బట్ నాకు యూట్యూబ్ అనే దృఢమైన సంకల్పం ఉంది. అయితే మీ చైర్ చాలా స్పెషల్ గా ఉంది, ఏంటి స్పెషాలిటీ అని ఉందా ఈ చైర్ లో? స్పెషాలిటీ అనేది మామూలుగా గేమర్స్ యూజ్ చేస్తూ ఉంటారు, గేమింగ్ ఆడేవాళ్ళు. సో నేను కూడా కొంచెం కంఫర్ట్ ఉండేది కదా అని దీని మీద యూజ్ చేస్తూ ఉంటా. దీనికి పుష్ బ్యాక్ ఉండేది, కూర్చోడానికి కొంచెం ఇబ్బంది ఉండదు, అంటే ఎక్కువసేపు కూర్చొని ఉండాలి కాబట్టి ఓకే, అందుకని ఇది యూజ్ చేస్తాను. అంటే దీనిలో స్పెషాలిటీ అంటే ఎంతకన్నా హైట్ రైజ్ చేసుకోవచ్చు, హైట్ రైజ్ చేసుకోవచ్చు, ఇది పుష్ బ్యాక్ చేయొచ్చు, కావాలంటే గింగిరాలు తిరగచ్చు, గింగిరాలో గింగిరాలు. ఓకే, అట్లా అది చాలా స్పెషల్. కంఫర్ట్ గా ఎంతసేపు కూర్చున్నా మనకేమీ అలసట ఉండదు, ఎక్కువ అబ్బా అనిపించదు. ఓకే, అంటే మనకి బ్యాక్ బోన్ సపోర్ట్ కూడా ఉంటుంది అమ్మ ఇక్కడ. అవి కూడా ఇస్తాడు, వెనక పెట్టుకోవడానికి ఇక్కడ పెట్టుకోవడానికి కూడా ఇస్తాడు, ఇస్తాడు. అవి కావాలంటే మనం పెట్టుకోవచ్చు. ఓకే, మరి మీ కెమెరా ఎక్కడ ఉందో సార్ చూపించండి కెమెరా. నా కెమెరా అయితే ఇది ఆల్ఫా A7C అనమాట. ఆల్ఫా A7C, సోనీ ఆల్ఫా A7C. ఈ లెన్స్ వచ్చేసరికి సిగ్మా లెన్స్. ఓకే, సో అంటే ఇది రీసెంట్ గా ఈ స్టూడియో కట్టిన తర్వాత కొన్నాం అనమాట ఇది. ఓకే, సో ఇదేంటి కొంచెం వీడియోలు కొంచెం క్వాలిటీ ఎక్కువ ఉండాలనే ఉద్దేశంతో తీసుకున్నా ఇది. సో దీనికి ముందు కెనాన్ M60 యూజ్ చేసేవాడిని, అది జస్ట్ 60,000 అనమాట. దీని లెన్సే 90,000 ఇది. ఓకే, ఇది వచ్చేసి 1,50,000 ఇది. సో మొత్తం టోటల్ గా ఇది 2.4 lakhs అనమాట. మరి కెమెరామెన్ ఎవరు ఉంటారా లేకపోతే? అంటే ట్రైపాడ్ పెట్టేసుకొని దాని మీద పెట్టేసుకుని దీనికి ఆటో ఫోకస్ ఉంటుంది కాబట్టి ప్రాబ్లం ఉండదు. మనం ఎక్కడుంటే మన ఐని ఫోకస్ చేసింది. ఓకే, సో మనం అటు ఇటు తిరిగినా గానీ మనల్ని ఫోకస్ చేస్తుంది కాబట్టి ఆటో ఫోకస్. కెమెరా ఏమైనా అవసరం ఉండదు మనకి లోపల స్టూడియోలో కాబట్టి. ఎక్కువ తిరుగుతుంది మాకు అక్కడ ఉంటుంది అవకాశం ఏది అట్లా మనం అడ్జస్ట్ చేసుకోవాలి, అడ్జస్ట్ చేసుకోవాలి. ఓకే, ఇది 2,50,000. చాలా బాగుంది, ఎక్సలెంట్. అంటే వీడియోస్ క్వాలిటీగా ఉంటాయి, క్వాలిటీ అది చూపించాలని దాని ఉద్దేశంతో తీసుకో. చలతో కూడా తీసేచ్చు కానీ కావాలని నువ్వు చేస్తున్నావు, అది అది రియలీ గ్రేట్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకేంటి ఇవన్నీ కనపడుతుంది, అవార్డ్స్ ఏంటి ఇవన్నీ? నువ్వు ఇక్కడ లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ అవార్డు ఒకటి కనపడుతుంది. ఇదొచ్చేసి మీకు వేణు కళ్యాణ్ గారు అని ఉంటారు, మోటివేషనల్ స్పీకర్. ఆయన అప్పుడు ఇచ్చిన అవార్డు అనమాట, లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ అవార్డు 2021 లో ఇచ్చారు. ఓకే, అండ్ ఇది వచ్చేసి రీసెంట్ గా పద్మమోహన యూట్యూబ్ అవార్డ్స్ అని మన శిల్పకళా వేదికలో జరిగింది, రీసెంట్ గా 2000 మార్చ్ లో జరిగింది. సో అప్పుడు బెస్ట్ యూట్యూబర్ మెయిల్ అవార్డు ఇచ్చారు అనమాట అప్పుడు. ఈ గోల్డ్ ఉంది, మీ గోల్డ్ ప్లేట్ కూడా రావాలి, అందుకే ఇచ్చి ఉంటారు వాళ్ళు. సింబాలిక్ చెప్పడానికి ఇచ్చుంటారు. గెట్ రెడీ టు అన్నమాట. ఇది వచ్చేసి 2021 లోనే ఇది కూడా. ఓకే, బెస్ట్ కంటెంట్ క్రియేటర్ అవార్డు ఇచ్చారు అన్నమాట. బెస్ట్ కంటెంట్ క్రియేటర్ క్రాంతి కుమార్ బొనిగల, ఇంకొక అవార్డు ఉంది టైకా అవార్డ్స్ అని, అది కొంచెం గ్లాస్ తో చేశారనమాట. ఓకే, కొన్ని అనివార్య కారణాల వల్ల కింద పడి పగిలిపోయింది. కానీ ప్రేక్షకులు మన సబ్స్క్రైబర్ మనసు వాళ్ళ అవార్డులు అన్ని నీ గుండెలో ఉన్నాయి, నాకు తెలుసు అవి నీ గుండెలో ఉన్నాయి, వాళ్ళ గుండెలో కూడా నేను పెట్టుకున్నారు. నువ్వు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ చూస్తున్నాను కదా, చాలా కొంతమంది లాయల్ సబ్స్క్రైబర్స్ అయితే ఉంటారు, అంటే హ్యాటర్స్ కూడా ఉంటారు అది, బట్ దానికంటే ఎక్కువ మన ఇప్పుడు హ్యాటర్స్ ఎలాగా బాహుబలి సినిమాలో గానీ ముందు బల్లాల దేవ వెనక అట్లా ఉంటుంది కదా, సో ముందుకు చిన్నగా హ్యాటర్స్ ఉంటారు వెనక, వాళ్ళు మన సబ్స్క్రైబర్స్ ఉంటారు. సో దట్ కీప్స్ మీ మూవింగ్. ఇంకా ఎడిటింగ్ అన్ని కూడా వేరే చేస్తుంటారు? ఎడిటింగ్ అయితే వేరే ఎడిటర్ ఉంటారు. సో నేను మొత్తం తీసి వీడియో తీసి మొత్తం మెర్జ్ చేసి పంపిస్తాను అనమాట. ఓకే, సో వాళ్ళు ఎడిటింగ్ చేస్తారు. సో ఇది వర్కింగ్ డెస్క్. ఓకే, వర్కింగ్ డెస్క్. ఓకే, ఇది వచ్చేసి మా బాబు మా పాప. ఓకే, ఇది బాబు పాప. సో మా ఇక్కడ కూర్చొని వాళ్ళకు వాళ్ళు కనపడాలి అది, సో అందుకని అలా పెట్టాను.
అంటే మీ వైఫ్ మనసులో ఉన్నట్టుందండి. ఇక్కడ వైఫ్ కూడా ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇదిగో ఇక్కడ ఉన్నది. అది కూడా పెట్టాను. సో వాళ్ళ ఫోటోలు అయితే పెట్టాను. సో ఇది నా ల్యాప్టాప్, దీంట్లోనే చేస్తాను మొత్తం వర్క్ అంతా. ఓకే, ఇది వచ్చేసి ప్రింటర్ అన్నమాట. స్క్రిప్ట్ అంతా ప్రింట్ తీసుకొని నేను కెమెరా ముందు, అంటే నేను ఆన్ స్క్రీన్ లో కనపడాల్సిన డైలాగ్స్ ఏంటి, ఓన్లీ వాయిస్ ఓవర్ రావాల్సిన డైలాగ్స్ ఏంటి, ఆ స్క్రిప్ట్ లో మార్క్ చేసుకొని దాన్ని బట్టి స్క్రిప్ట్ రికార్డ్ చేసేస్తాను. సో ఒకసారి అట్లా ఒకసారి అట్లా చూస్తాను, చూసేసి ఇంకా చెప్పేస్తాను అనమాట. ఒక వీడియో చెప్పాలంటే వీడియో మరి మ్యాటర్ ఎలా జ్ఞాపకం పెట్టుకుంటుంది, లేకపోతే అంటే ఇది అలవాటు అయిపోయింది, మెమరీ పోరాటం. ఒకసారి చూస్తాను అంతే, టెలిప్రాంప్టర్ అదే ఉండదు. ఒకసారి పేపర్లో అలా చూస్తాను ఏముందో చూసేసి చెప్పేస్తాను అంతే. నేను కూడా టెలిప్రింటర్ ఉందామో చూసా కరెక్ట్ నాకు అలా అనిపించింది. లేదు, టెలిప్రాంప్టర్ లేదు, కానీ ఫ్యూచర్ లో కొనాలని థాట్ అయితే ఉంది, కొంచెం టైం సేవ్ అయిందని. బట్ ప్రెసెంట్ అయితే మాత్రం జస్ట్ ఒకసారి అలా చూసుకొని చెప్పేస్తా ఉంటాను. జనరల్ గా న్యూస్ చెప్పేటప్పుడు ఆ ప్రాంప్టర్ ఉంటుంది, ఆ ప్రాంప్టర్ చూసి చెప్తుంటే మనకి ఏమనిపిస్తుంది, చూసి చదివేస్తున్నాడా, మనకి మన వైపు చూసి చెప్పేస్తున్నాడు అనుకుంటున్నాం. అండ్ ఇది వచ్చేసి టైక్ అవార్డ్స్ ఇందా చెప్పాను కదా, దానికి ఇట్లా టైక్ అవార్డ్స్ బెస్ట్ ఫ్యాక్ట్స్ అండ్ మిస్టరీస్ కేటగిరీలో బెస్ట్ యూట్యూబర్ అవార్డు. ఇది ఎక్కడ ఇచ్చారు? ఇది ఇది కూడా హైదరాబాద్ లో అండి. హైదరాబాద్ నాకు వచ్చిన ఫస్ట్ అవార్డు అనమాట, ఇది 2020లో, త్రీ ఇయర్స్ బ్యాక్. త్రీ ఇయర్స్ బ్యాక్, ఎక్సలెంట్. ఇది టైకా అవార్డ్స్ అది. అండ్ అండ్ ఇది ఒక బ్యాక్ డ్రాప్ అనమాట. ఇదో బ్యాక్, ఓకే. అదొక బ్యాక్ డ్రాప్, మళ్ళీ దీంట్లో కూర్చొని మధ్యలో కూర్చొని ఒక బ్యాక్ డ్రాప్, ఇది ఒక బ్యాక్ డ్రాప్. ఓకే, సో అట్లా వీడియోస్ చేయడానికి బ్యాక్ డ్రాప్స్ అన్నమాట. ఇది బ్యాక్ సైడ్ ఫుల్ బ్లాక్ బ్లాక్ ఉంటుంది. ఓకే, జస్ట్ ఆ లైటింగ్ పడతా ఉంటుంది, అంటే సింపుల్ గా అనమాట, హడావిడిగా లేకపోతే. గ్రీన్ మ్యాట్ లేదు మీ దగ్గర? గ్రీన్ మ్యాట్ ఇంతకు ముందు యూజ్ చేసేవాడిని, ఇప్పుడు యూజ్ చేయట్లేదు గ్రీన్ మ్యాట్. అది కూడా అంటే యాక్చువల్ గా ఈ కిటికీల దగ్గర బ్లైండర్స్ ఉంటాయి కదా. ఓకే, సో దాంట్లో ఒక 3-4 గ్రీన్ ఒకటి, బ్లాక్ ఒకటి, గ్రే ఒకటి, అలా పెట్టిద్దాం అనుకున్నాం. సో ఆ వర్క్ జరుగుతుంది, అందుకే ఇంకా రాలేదు. ఓకే, చాలా బాగుంది స్టూడియో. థ్యాంక్ యూ, రియల్లీ గ్రేట్. ఎంత ఎంత స్పెండ్ చేస్తుంటారు మొత్తం అంతా? మొత్తం దాదాపు ఒక 10 lakhs దాకా అయింది. 10 lakhs వరకు యూట్యూబ్ కి ఎంత ఇచ్చినా మాకు చెప్పట్లేదు. అదే చెప్పొచ్చో చెప్పడం మనకు తెలీదు, కానీ మొత్తం మీరు మాత్రం యూట్యూబ్ కి 10 lakhs ఖర్చు పెట్టారు. అది అది ఎంత వస్తుంది తెలియదు తర్వాత. అంటే అప్గ్రేడ్ చేస్తా ఉన్నాం, దాని ద్వారా యూట్యూబ్ వస్తూ ఉండేది కాబట్టి కొంచెం అట్లా. సో ఓకే, యూట్యూబ్ మీద ఉన్న ఇంట్రెస్ట్ తో చేస్తున్నారు. అది అయితే 1 million సబ్స్క్రైబ్స్ రావాలని, మంచి మరిన్ని మంచి వీడియోస్ చేయాలని, కాంటెంపరీ ఇష్యూస్ అంటే బర్నింగ్ ఇష్యూస్, ఫ్యూచర్ ప్లాన్స్, ఎన్విరాన్మెంటల్ మీద కూడా ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలని కోరుకుంటున్నాను. మొత్తం స్టూడెంట్స్ అందరూ కూడా చాలా బాగా చూస్తున్నారు నాకు తెలిసిన వరకు. నేను ఈ స్టూడెంట్ చాలా మందిని ఎంక్వైరీ చేశాను, వాళ్ళు చూస్తారు, చాలా ఇంట్రెస్ట్ చూస్తున్నారు. దట్టు Q2 KV ఉంది, దట్స్ వెరీ ఎక్సలెంట్ ఇన్ఫర్మేషన్. క్రాంతి, క్రేజీ బ్రోస్ దాంట్లో కూడా ఒక మీ బ్రదర్ ఉంటాడు అనుకుంటున్నాను. ఎలా వచ్చింది ఐడియాస్? అంటే యాక్చువల్గా ఇంతకుముందు క్రేజీ క్రాంతి బ్లాగ్స్ అని నేను ఒక్కడనే పెట్టి ఒక 2 videos చేశాను, సైన్స్ ఎక్స్పెరిమెంట్స్ లాగా. దానికి హెల్ప్ మా తమ్ముడే చేసేవాడు, కెమెరా తీయటం కానీ అవన్నీ అరేంజ్ చేయటం కానీ. సో ఎందుకు నేను ఒక్కడిని ఎందుకు చేయటం, వాడిని కూడా కలుపుకుంటే ఇద్దరం కలిసి చేయొచ్చు కదా అని చెప్పి దాన్ని క్రేజీ బ్రోస్ గా మార్చాం. సో మా తమ్ముడు కూడా ఇక్కడే ఉన్నాడు, విత్ యువర్ పర్మిషన్. మాకేంటంటే క్రేజీ బ్రోస్ గా తెలుసు, టోనీ, ఇక్కడ క్రాంతి. సంక్రాంతి రావాలి, టోనీకి సోనీ లాంటి పేరు రావాలి అంటే రైమింగ్ వర్డ్స్ లా చెప్తున్నాడు. మీ బ్రోస్ చాలా చాలా బాగుంటాయండి, ఎంత అంటే సరదాగా ఉంటాయండి అవన్నీ. మీరు ఎస్పెషల్గా చేసినవి, మా అక్క ఇల్లు 5 కోట్లు పెట్టు, నేను నిజంగా 5 కోట్లు స్విమ్మింగ్ పూల్ చూసేసరికి నన్ను ఫూల్ చేస్తే దాంట్లో. అంటే పాత జోక్ అని మీరు చెప్పారు, మేము అనుకోకుండానే మళ్ళీ చెప్పారు. అదొకటి చెప్పారు, ఇంకోటి ఎవరో హౌస్ ఎక్కడ అంటుంటే చెప్తున్నాడు, అదొకటి చెప్పాడు. చాలా ఎక్సలెంట్ గా ఉంది నిజంగా. మీ సొంత బ్రదరే ఎంత హెల్ప్ చేస్తున్నాడు మీకు ఇంకా? అంటే ఈ స్టార్టింగ్ స్టేజ్ లో అయితే ఈ కెమెరాలు పెట్టడం, అంటే ఇంతకుముందు మామూలు కెమెరా ఉండేది, దానికి ఆటో ఫోకస్ అయ్యాను. సో ఆడు వచ్చి మొత్తం సెట్ చేసి నేను వీడియో చేసిందా కూర్చునేవాడు, కొన్ని కొన్ని సార్లు ఎడిటింగ్ లో హెల్ప్ చేసేవాడు. సో అట్లా చాలా హెల్ప్ చేసేవాడు అనమాట. ఇప్పుడైతే చేయట్లేదు, ఎందుకంటే వాడు ఛానల్లో బిజీగా ఉన్నాడు. సో అందుకే నేను పట్టించుకోవట్లేదు. బట్ నేను స్ట్రగులింగ్ లో ఉన్నప్పుడు కానీ అప్పుడు అంత బాగా హెల్ప్ చేశాడు. ఇప్పుడు అన్న ఒక మార్గంలో ఉన్నారు కాబట్టి చిరంజీవి, పవన్ కళ్యాణ్ అంటే అంత గొప్ప వాళ్ళం కాదు. బట్ బ్రదర్స్ అంటే మేము ఆ వీడియోస్ లో ఎట్లా తిట్టుకుంటూ జోయిల్ గా ఉంటాం, బయట కూడా అంతే ఉంటాం.
అంటే నేను చిరంజీవి పవన్ కళ్యాణ్ ఎంత పేరు అంత పేరు రావాలి నేను కోరుకుంటున్నాను. నేను తప్పకుండా తప్పకుండా అంత పేరు రావాలి. మీరు మీరు అంత కష్టపడుతున్నారు కూడా, ఎందుకంటే పైన బయట యమదూతం పెట్టావు, పెట్టి హెల్ అంటే ఇది లోపల ఒక ఇష్టంగా చేస్తున్నారు, కష్టంగా ఫీల్ అవ్వట్లేదు మీరు. అది చాలా హ్యాపీ ఉంది. మళ్ళీ అన్నకి 1 మిలియన్ రావాలి సబ్స్క్రైబర్స్, మళ్ళీ మనం కలుసుకుందాం సార్. తప్పకుండా నాకు కూడా వస్తుంది, త్వరలో నాకు కూడా వస్తుంది. అప్పుడు ఇంతవరకు ఏమైనా ప్లేట్ ఒకటి అయితే గోల్డ్ ప్లేట్ వచ్చే వరకు మనం వెయిట్ చేద్దాం. ఇదండి మన క్రాంతి వీలాగర్ మనకి ఈరోజు స్టూడియో టూర్ జరిగింది. ఇది చీరాల్లో ఉంది, ఎంతో కష్టపడి ఇక్కడికి వచ్చాం. ఇదంతా కూడా చక్కగా ఆయన ఇష్టపడి కష్టపడి దీన్ని ఒక నిర్మించారు. ఇది 10 లాక్స్ స్పెండ్ చేశారని చెప్తున్నారు. కెమెరా కానీ లైటింగ్ సెట్టింగ్ కానీ బ్యాక్ డ్రాప్ కానీ అన్నీ చూస్తే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఆయనకు వచ్చిన అవార్డ్స్ మనకు చూపించారు. మరొక వీడియోతో మీ ముందు ఉంటాను. మీ దుర్గాప్రసాద్ మాస్టర్.